మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అని చెప్పేసి అట్లాగే రేషన్ షాప్ ద్వారా 14 రకాల ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ కార్మిక సంఘానికి అట్లాగే అధ్యక్షత వహించినటువంటి ప్రసాద్ గారు, అట్లాగే ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులకి సిఐక్యూ రాష్ట్ర కమిటీ తరఫున మేందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు దానివల్ల అంటే ఈ పాసు వల్ల నష్టాలు ఏంటనేటువంటి వివరంగా చెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు 98% ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి ఈ కొద్దిపాటి సౌకర్యాలు కూడా లేకుండా చేసేటటువంటి క్రమంగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం చేపట్టిందనేటటువంటి మనకి అర్థమవుతుంది. ఈరోజు చేసుకుంటే అంటే రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి పరిస్థితిలో ఈరోజు కూలి పనులు చేసుకునేటటువంటి తల్లులు ఉన్నారు, ఇళ్లల్లో పని చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, వయసు మీద పడిపోయి చేతి రాతలు గీతలు చెరిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళకి నీ చేతి హేలిముద్రలు సరిగా పడట్లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తే వాళ్ళకి చేసుకుంటేనే వెళ్ళేది కష్టం. వచ్చిపాటి వచ్చినటువంటి అంటే చౌక దుకాణాల ద్వారా వచ్చేటటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చెప్పారు నెట్ ఇంటర్నెట్ అనేటటువంటి మండల కేంద్రాల్లోనే సరిగ్గా పనిచేయట్లేదు, మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయదు. పని చేయకపోవడం వల్ల ఈ రోజురా రేపురా అని చెప్పేసి రోజుల తరబడి వాళ్ళని తిప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అంటే అటు పూట కూలిపోతుంది, ఇటు రేషన్ బియ్యం రానటువంటి పరిస్థితి ఉంది. దాంతో రేషన్ కార్డులు కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, సుమాజన పాదయాత్ర సామాజిక తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం జరిగినటువంటి పాదయాత్రలో ఈ మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పద్దిపూరు గ్రామంలో చెన్నవ్వ అనేటటువంటి ఒక ఆమె 72 సంవత్సరాలు, వాళ్ళందరూ బతుకు తెరువు కోసం అని చెప్పేసి వాళ్ళ పిల్లలు దుబాయ్ పోతే ఆ మొక్కతే అసలు ఆమెకు ఆసరంటూ ఏమీ లేదు, ఈ రేషను పెన్షన్ తప్ప. పెన్షన్కైనా రేషన్కైనా కూడా వాళ్ళు ఏలుముద్రలు ఉంటే తప్ప వేయినటువంటి పరిస్థితి. అసలు నేను ఏం చేయాలని చెప్పేసి నడవలేనటువంటి పరిస్థితిలో అతి బలవంతంగా కట్టుబట్టుకొని మాజన పాదయాత్ర దగ్గరికి వచ్చి ఆమె గోడును వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చెన్నమ్మే కాదు, ఒక పర్తిపూరే కాదు, అట్లా దాదాపు మేము 1530 గ్రామాలు తిరిగి ఉన్నాయి. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి, అంటే ఒక రకంగా పొమ్మల్లాగా పొగబెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నటువంటిది కూడా కనిపిస్తాం. ఈ రేషన్ షాప్ బియ్యం పేద ప్రజలే కాదు, పేద పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో కూడా ఈ బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటారు, వాళ్ళ నోళ్ళల్లో కూడా మట్టి కొట్టేటటువంటి పరిస్థితి చేస్తుంది. ఒక పక్క బడ్జెట్ కోతలు పెడుతుంది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించట్లేదు, పైగా ఈ వచ్చేటటువంటి కొద్దిపాటి దాన్ని కూడా ఈరోజు అందకుండా చేసి క్రమంగా ఈరోజు బాగా ఇస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒక పక్కనేమో రేషన్ కార్డులు ఇంటికి తాళాలేసినాయనో లేకపోతే సరిగా లేరని చెప్పేసి ఇళ్ళల్లో చెప్పేసి అటు రేషన్ కార్డులు కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా కాకుండా అంటే ఈ పాస్ ద్వారా ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలి. గతంలో ఇచ్చిన మాదిరిగా రేషన్ కార్డు ఇవ్వాలి, ఆ రేషన్ కార్డు ఎలాంటి షరతులు లేకుండా అంటే వేలుముద్రలు కానీ లేకపోతే అట్లాంటివి లేకుండా రేషన్ కార్డు వెళ్ళి వాళ్ళు వెళ్ళి చూపిస్తే మనసు ఉంటేనే కదా రేషన్కి వెళ్ళేది. ఆ ఇది ఉండాలి తప్ప ఇట్లాంటి కండిషన్స్ పెట్టకుండా ఈరోజు రేషన్ ఇవ్వాలి అనేటటువంటిది మేము సిఐక్యూగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఒక పక్క చనిపోయిన అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకి 1.5 మహిళలకి పెన్షన్ ఇస్తున్నామని చెప్పుకుంటేనే ఒక పక్క మరి భర్త లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీన్ని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క పేదల కోసం పాటు పడతామని చెప్పేసి చెప్తుంది, కానీ ఇంకో పక్క పేదలకు అందించేటటువంటి ఈ చౌక దుకాణాల ద్వారా అందేటటువంటి కొద్దిపాటి సౌకర్యాలను కూడా ఈరోజు అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగట్టడం కోసం ఒక వ్యవసాయ కార్మిక సంఘమే కాదు మిగతా వాళ్ళందరూ కూడా జాయింట్ రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వాలి, ఆ రకంగా జాయింట్ యాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి
రిప్రజెంటేషన్ కాకుండా ఒక ధర్నానా లేకపోతే ఒక నిరసన యాక్టివిటీ కూడా ప్లాన్ చేస్తే మంచిదనేటటువంటిది మాకున్న అభిప్రాయం. ఇది కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు.